ఎలా ఉంది సార్? సూపర్. ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్? ఎలా ఉంది? ఎలా ఉంది సార్? అద్భుతం, సూపర్. ఏం నచ్చింది అన్న ఎక్కువ? సాంగ్స్, భయ ఎలా ఉంది? భయ ఎలా ఉంది సార్? నైస్ అండి, బాగుంది. ఎలా ఉంది సార్? కాంప్రమైజ్ కాలే అసలు సినిమా ఉంది భయ్యా, వేరే లెవెల్ నిజంగా. అసలు గల్లీ గ్యాంగ్స్టర్స్ అంటే ఆ సినిమా గురించి చెప్పాలంటే ఒక రెండు పాయింట్లు అయితే చెప్పాలి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ప్రతి ఒక్కరు కూడా ఎలా చేశారంటే రియాలిటీగా చూపించారు. అసలు ఆ బీజియం కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఆ స్టోరీ మాత్రం వేరే లెవెల్ భయ్యా, నిజంగా సూపర్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ మామూలుగా లేదు భయ్యా. సినిమా స్టోరీ అంత బాగా ఉంటుంది, అలాగే సినిమా అంత బాగా నచ్చినా కూడా క్లైమాక్స్ మాత్రం ఆ ఫైట్లతో అసలు ఐటమ్ సాంగ్ తో మాత్రం ఇరగదీశారు. మేడం ఉపేష్ రావు కూడా తెలుగు ఇండస్ట్రీకి మరో హీరోయిన్ వచ్చింది, ఐటమ్ సాంగ్ అసలు మామూలే లేదు. షేక్ షేక్ అనమాట థియేటర్ మాత్రం ఐటమ్ సాంగ్ తో ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినా నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇందులో బెస్ట్ సినిమా అంటే అసలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు, గగల్లీ గ్యాంగ్స్టర్స్ అంటే అల్టిమేటెడ్. సూపర్ గా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. నాకు బాగా నచ్చింది భయ్యా, ప్రతి ఒక్కరికి మాత్రం మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ మేడం. గల్లీ గ్యాంగ్స్టర్ మూవీ ఆడియన్స్ తో చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? హలో, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సమంతిక. గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీలో నాది ఐటమ్ సాంగ్ చాలా మంచిగా వచ్చింది. అండ్ సాంగ్ కానీ లిరిక్స్ కానీ ఎవ్రీథింగ్, మ్యూజిక్ టోటల్ కొరియోగ్రఫీ కూడా చాలా మంచిగా చేశారు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆడియన్స్ చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆడియన్స్ తో చూసినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ మూవీయా? ఈ మూవీలో చాలా హ్యాపీ, ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. అండ్ మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ తో చూసాను, మా ఫ్యామిలీ కూడా చాలా మంచిగా ఉంది మూవీ అన్నారు. అండ్ స్టోరీ కూడా మంచిగా వచ్చింది, సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మూవీ టీమ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? మూవీ టీమ్ తో అందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేశారు, కోఆపరేట్ చేశారు, అలా సరదాగా హాయ్ ఫ్రెండ్స్. ఒక మంచి సినిమా చూసిన గల్లీ గ్యాంగ్స్టర్ అనమాట. నాకు ట్రైలర్ చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయింది, అంటే ఇంత మాస్ ఉంది, ఇంత ఫైటింగ్స్ ఉన్నాయి, ఏంద్రా ఇంత నెల్లూరు స్లాంగ్. అది నాకు చాలా చాలా బాగా అట్రాక్టివ్ అనిపించి వచ్చిన సినిమాకి. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న, నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినా నేనైతే. అంటే ఒక గల్లీలో ఉండి ఒక గ్యాంగ్స్టర్ ఎలా అవుతాడు, అసలు ఆ వచ్చే సర్కంస్టెన్సెస్ కానీ ఆ వచ్చే విధానాలు కానీ ఎలా ఉంటాడు మొత్తం బట్టే ఉంటాయి స్టోరీ. అంటే అతని వల్ల పక్క వాళ్ళ లైఫ్ ఎలా అయితే బ్యాలెన్స్ ఉంటుంది, ఎలా అయితే జరుగుతుంది, తన అతని వల్ల పక్క వాళ్ళ లైఫ్లో ఎలా చేంజెస్ అయితే అనేది సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. నిజంగా కుర్రోళ్ళు నిజంగా చెప్తున్నా టూ బి ఫ్రాంక్ ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ్య, ఆ ఐటమ్ సాంగ్లు అయితే నిజంగా అరుపులే అరుపులు అనమాట. థియేటర్ మొత్తం మామూలుగా లేదు ఆ ఐటమ్ సాంగ్ అయితే. నిజంగా ఒకవైపు సినిమా నచ్చితే ఇంకోవైపు ఆ ఐటమ్ సాంగ్ అంత బూస్ట్ ఇచ్చింది అనమాట సినిమా ఇంకా చూడనీకి. సో నాకైతే గల్లీ గ్యాంగ్స్టర్ సినిమా చూసినందుకు నేనైతే పక్క అంటే పక్క సాటిస్ఫై అయినా అన్న. సో నిజంగా చెప్తున్నా కదా, ఇది ఒక చిన్న సినిమా కాదన్న, ఇది ఒక మంచి సినిమా, ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అనమాట. సో మీరు చూడండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో గల్లీ గ్యాంగ్స్టర్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీ చూసినానా? అంటే నార్మల్గా చాలా మూవీస్ చూస్తుంటాం, కానీ ఈరోజు అయితే ఒక మంచి సినిమా చూసినా అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే ఒక మంచి మెసేజ్ తోటి కూడుకున్న మూవీ అన్న. అంటే ఇప్పుడు ఒక గల్లీలో ఉండే గ్యాంగ్స్టర్ అతని వల్ల మనం ఎలా సఫర్ అవుతాం, అంటే పక్కన వాళ్ళు ఎలా డిస్టర్బ్ అవుతారు, ఎలా ఎఫెక్ట్ అవుతారు, దాని గురించి చాలా బాగా చూపించారన్న. ఫైటింగ్స్ మాత్రం ఇరగొట్టారని చెప్పుకోవచ్చు, అసలు దుమ్ము దులిపేశారు. ఫైట్స్ నాకు మెయిన్గా చాలా అంటే చాలా నచ్చింది. అండ్ బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది అన్న. సో డైరెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాను, అంటే ఇలాంటి స్టోరీ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడం అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్లో. కాబట్టి దాన్ని అనుకున్నది అనుకున్నట్టు అవుట్పుట్ ఇచ్చారా, సో చాలా హ్యాపీ. అండ్ సాంగ్స్ కూడా బాగుంది. ఐటమ్ సాంగ్ అన్న అసలు ఎట్లా అన్న, అంటే ప్రతి మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది ఒక కామనే, కానీ ఈ ఐటమ్ సాంగ్ మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. అంటే నార్మల్గా చూడలే, కానీ ఈరోజు చూసి ఇప్పుడు యూట్యూబ్లో అదే ఉంటుందని నా ఫీలింగ్ నా యూట్యూబ్లో. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి అన్న, చాలా బాగా అనిపిస్తుంది. గల్లీ గ్యాంగ్స్టర్స్ సినిమా నాకైతే కొంచెం బాగా నచ్చిందని చెప్పాలి, ఎందుకంటే ఆ వైబ్, ఎందుకంటే మేము కూడా గల్లీలో ఆడుకునేటోళ్ళమే, గల్లీ గ్యాంగ్స్టర్ లాంటి వాళ్ళమే. నిజంగా ఆ స్క్రిప్ట్ అయితే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. కొన్ని కొన్ని సీన్లు కానీ కొన్ని కొన్ని చోట్ల కొంచెం మంచి ఎక్స్ప్రెసివ్గా కొంచెం బాగా అనిపించింది నాకైతే. ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ మెయిన్గా సాంగ్స్ బీజిఎమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఐటమ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, మామూలు సాంగ్స్ బాగున్నాయి, బట్ నాకు ఆ బీజిఎమ్స్ అనేవి చాలా కొంచెం కొత్తగా కిక్ ఇచ్చాయని అయితే చెప్పాలి. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సో
థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను గల్లీ గ్యాంగ్స్టార్స్ సినిమా, అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మాస్ సినిమా, ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే చాలా బాగుంటుంది, మనకు జరిగిన సర్కిల్లో మన ఊర్లో జరిగినట్టే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. వాళ్ళ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారనేది అవతల వాళ్ళు అనేది చాలా క్లియర్గా చూపించారు డైరెక్టర్ గారు. చాలా మంచి స్టోరీని తీసుకున్నారు అనమాట. ప్రతి ఊర్లో జరిగే స్టోరీ అనమాట ఇది. అయితే చాలా బాగుంది. ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, సాంగ్స్ కానీ, లాస్ట్లో ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది, నిజంగా పిచ్చి లేచిపోయింది అనమాట. చాలా బాగుంది కంటెంట్ పరంగా. ఒక ఊర్లో ఉన్న ఒక విలన్ ఎలా ఇబ్బంది పెడతాడు, వాళ్ళని వీళ్ళందరూ కలిసి ఎలా ఎదుర్కొన్నారు అనేది చాలా చాలా బాగా చూపించారు. సో మీరైతే ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఒక మంచి సినిమా ఈ వారం రిలీజ్ అయింది. సో చాలా ఉంది అనమాట ఎమోషన్గా. అంటే ఒక మాస్ ఊర్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో రగ్గుడుగా చాలా బాగా చూపించారు. సో డైరెక్టర్ గారు క్యాట్స్ ఆఫ్, హీరో చాలా బాగా చేశాడు, విలన్ గారు అన్నీ బాగున్నాయి, ఎమోషన్స్ అన్నీ. సో ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ గల్లీ గ్యాంగ్స్టార్ కొత్తగా లేటెస్ట్గా వచ్చింది, ఇంకా చూసాము మాల్లో బాగుంది. పిక్చర్ చూసేదానికి మాస్ అండ్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బాగా మారోలు వచ్చి బాగుంది. ఒక అనాథలు ఎలా జరిపోయారు కాడము అన్నీ చూసి వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు, వాళ్ళు ఎలా చెడిపోతారు, వాళ్ళకి మంచి గౌరవంగా ఎలా అవుతున్నారు అనేసి మంచి కలిసింది. కాకపోతే మారోలు బాగుంది. చివరికి ఐటమ్ సాంగ్ బాగా అవంతిగా గారు మంచి డ్యాన్స్లో బాగా వేశారు. వీటిలో కూడా మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, కొన్ని చేయడానికి బాగున్నాయి, అన్నీ సూపర్గా ఉన్నాయి. మొత్తానికి మోటివేషన్స్ అన్నీ బాగా ఇచ్చారు. దీనికి తగ్గట్టు ఇలా సమాజంలో కూడా తిరిగిపోతున్నారని ఒక అనాథలుగా ఉండేవాళ్ళు, ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు, ఒక పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా రెస్పాన్స్ ఉండాలి, ఇందులో ఎలా చెడిపోతున్నారని ఒక గైడెన్స్ ఉంది. ఈ మొత్తం ఈ సినిమా మొత్తం ఆ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. మూవీ మేకర్స్కి ధర్మ వాళ్ళ యొక్క డైరెక్షన్ బాగుంది, అలాగే ఎడిటింగ్ కోసి బాగా సాంగ్స్ అయితే బాగున్నాయి. బీట్గా నాకు బీట్గా బాగున్నాయి. సాంగ్స్ అయితే పక్కాగా సూపర్గా ఉన్నాయి. మంచి లొకేషన్స్లో ఒక ఒరిజినాలిటీలో ఒక మూవీ ఉంది, చూడండి. మీరు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయండి. గల్లీ గ్యాంగ్స్టర్స్ అని చెప్పి సినిమా కొత్త సినిమా అండి. నెల్లూరు భాషతో ఉంటుంది. సో ధర్మ అండ్ ధర్మ బ్రో టీమ్ చేసి ఉంటారు. సో రియలీ చాలా బాగుంది, రియలిస్టిక్గా ఉంది సినిమా. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ప్రతి ఎఫర్ట్ కూడా మీకు కనబడుతుంది. బేసిక్గా కొత్త వాళ్ళు చేశారు, మన సినిమా టీం చేశారు. సో ఆ ఎఫర్ట్స్ అన్నీ కనబడితే చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా. ప్లీజ్ ఎంజాయ్. మీకు ఎలా అనిపించింది అన్న? డైరెక్టర్ ధర్మ అన్నయ్య 4 ఇయర్స్ కష్టపడి ఎడిటింగ్ డిఐ చేసి మూవీ చేశారు. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దాని వెనక. బట్ సో ఫైనల్గా మూవీ అయితే బాగుంది. మరి బ్లాక్ బాస్టరు హిట్టు అలా ఏం చెప్పను. వన్ టైం వాచ్ఫుల్, చాలా బాగుంది. అండ్ వెంకటేష్ రైటర్గా అండ్ డైరెక్టర్గా చేశాడు. తను కూడా చాలా బాగా రైటింగ్ రాశాడు. ఇంకా యాక్టర్ సంజయ్ శ్రీరాజు, ప్రియా శ్రీనివాస్ అండ్ భరత్, కర్రోడ్ క్యారెక్టర్ చేసిన తారక్ అతనే క్యారెక్టర్ చేశాడు, మళ్ళీ కొరియోగ్రాఫర్గా చేశాడు. ఇంకా మిగతా క్యారెక్టర్లు కూడా చాలామంది బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ వెంకటేష్ కొండిపోకి అండ్ ధర్మ అన్నయ్యకి. ఎవ్రీ యాక్టర్ అందరూ చాలా న్యాచురల్గా చేశారు. డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ నాకు ఇది. సో నా ఫస్ట్ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ గాంధీ క్యారెక్టర్ కూడా అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రియాక్షన్ చూసి నాకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. సో యా, ఇట్స్ గుడ్. ఆడియన్స్కి ఏం చెప్పాలంటారు ప్రజ? ఇది న్యాచురల్ మూవీ. అందరూ కొత్త యాక్టర్స్ అయినా బాగా న్యాచురల్గా తీసాం. రండి థియేటర్స్కి రండి, చూడండి. మాతో పాటు చూసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళు కూడా బాగుందని చెప్పారు. మీరు కూడా ఒకసారి థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ చిన్న చిన్న మూవీస్ని ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు కొత్త కంటెంట్తో వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, అందరికి నమస్కారం. నా పేరు నూరంద. ఈరోజు మనం వచ్చాం గల్లీ గ్యాంగ్స్టార్ అనే మూవీకి. అంటే సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఆర్ఆర్ కొట్టిండా. ఎట్లా కొట్టిండంటే ఇట్లా హీరో ఎంట్రీ ఇచ్చేటప్పుడు దుమ్ము దులిపేసిండు. మాస్ మసాలా, ముంత మసాలా, గరం మసాలా అన్నట్టుంది సినిమా మొత్తం. అందరూ వచ్చి థియేటర్లో చూడండి ఖచ్చితంగా. ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే సినిమా ఫీల్డ్కి కూడా, సినిమా వల్ల కూడా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. దయచేసి అందరు థియేటర్కి వచ్చి చూడండి. అండి, నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్. ఈ సినిమాలో క్వార్టర్ అని ఒక మంచి లీడ్ రోల్ చేశాను. అందరూ బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంది అంటున్నారు.
మీరు నిజంగా చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకు నేను ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే ఈ క్వార్టర్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకో నా కోసమే మీరు ఖచ్చితంగా చూడాలి సినిమా వచ్చి థియేటర్ వచ్చి. అలాగే ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే నాకు డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం. అలాగే రండి తారక్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే నాకు అక్కడ నెల్లూరులో చాలా మంది క్వార్టర్లు ఇప్పించేవాళ్ళు క్వార్టర్ క్యారెక్టర్ అని చెప్పేసి, వాళ్ళు ఇప్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే కొరియోగ్రఫీ కూడా చేశాను. చూడండి చిన్న సినిమాలు మీరు మీలాంటి వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి కొంచెం ఆదరిస్తే మాలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. గల్లీ గ్యాంగ్స్టర్ అండి సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి థియేటర్కి రండి. మరి నెల్లూరులో తీసిన సినిమా కాబట్టి అందులో క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. అందులో కర్రోడ్ అనే క్యారెక్టర్ అయితే నా ఫేవరెట్ అనమాట, చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మా హీరో కూడా చాలా బాగా చేశారు. సో సినిమా అనేది చాలా బాగుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి రావడానికి ట్రై చేయండి, థియేటర్లో చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అనమాట. నేను ఇప్పుడే మూవీ చూశానండి, మూవీ చాలా బాగుందండి. ఇది మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. అండ్ అనాథల్ని సమాజం వదిలేస్తే ఏమవుతుందని మన వెంకటేష్ కుండిపోయి గారు చాలా బాగా చెప్పారండి. అందులో క్యారెక్టర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. మూవీ అందరూ చూడాలి, చూసి వాళ్ళని ఆశీర్వదించాలండి. చిన్న సినిమాలని ప్రోత్సహించండి. అండ్ తమిళ్లో ఎలాగ బాలు గారు ఉన్నారో ఇక్కడ తమిళ్లో కూడా తెలుగులో కూడా వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి. అందరూ చూడాల్సిన సినిమా అండి, వచ్చి చూడండి. నా పేరు నేను ఈ మూవీలో గల్లీ బాయ్ క్యారెక్టర్ చేశాను. మూవీ మాత్రం సూపర్గా ఉందండి. మీరు ఒకసారి అందరూ ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం వెళ్ళి మూవీ చూసి ఎట్టుందో రివ్యూ వేయండి. ఏదంటే ఇది చిన్న చిన్న సినిమాలతోనే అందరూ ఎంత పెద్ద డైరెక్టర్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఈ చిన్న క్యారెక్టర్ చేసిన మేము కూడా కొంచెం పైకి వస్తామని చెప్పి ఆశిస్తూ మీకోసం ఒకసారి చూడండి.